హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. మరి సాలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పి రాజన్న దొరగారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా జి సంధ్యారాణి గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన అభ్యర్థి 20,029 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 190,000కు పైమాటేనమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం సాలూరు నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ని గంట గంటకు మీ ముందరైతే ఉంచుతాను. అంతేకాదు మన పార్వతీపురం మన్యం జిల్లాకి సంబంధించిన వీడియోలు, జిల్లా వీడియోలన్నీ వాచ్ నెస్ట్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంటైర్ వీడియోస్ మై సజెషన్స్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు మీరైతే పొందొచ్చు. థ్యాంక్ యూ.